ఓం శాంతి. ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, ఉన్నత పదవిని పొందేందుకు ఎటువంటి నడవడిక అవసరం? జవాబు, సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. ఎప్పుడూ మొండితనం ఉండరాదు. బాగా చదువుకొని తమకు తామే రాజతిలకము దిద్దుకోవాలి. కొట్లాట్లు పోట్లాట్లతో స్వయాన్ని నష్టపరచుకోరాదు. స్వయం పట్ల దయాహృదయులుగా కళ్యాణకారులుగా అవ్వాలి. సేవ చేసే అభిరుచి ఉండాలి అని తండ్రి చెప్తున్నారు. రెండవ ప్రశ్న, చాలా పెద్ద స్కాలర్షిప్ ఏమిటి? అన్నిటికంటే పెద్ద స్కాలర్షిప్ ఏమిటి? జవాబు, సేవాదారులైన పిల్లలు శ్రీమతాన్ని అనుసరించి కళ్యాణకారులుగా అయి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి. బాగా చదువుకుంటే 21 జన్మలకు స్వర్గమనే స్కాలర్షిప్ లభిస్తుంది. రాజవంశంలోకి వెళ్ళడమే చాలా పెద్ద స్కాలర్షిప్ అని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, ఏ గడియను నిశ్చితం చేయాలని బాబా చెప్తున్నారు? జవాబు, విశ్వపరివర్తన జరిగే తేదీ గురించి ఆలోచించకుండా స్వపరివర్తన అయ్యే గడియను నిశ్చితం చేసుకోవాలని బాబా చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, ఏ నిశ్చయంలో విజయం ఉంది? జవాబు, ఇప్పుడు వనవాసంలో ఉన్నాం, ఇక్కడ సాధారణంగా ఉండాలి, లేకపోతే దేహాభిమానం వచ్చేస్తుంది. అన్ని విషయాలు చూసేందుకు బాబా కూర్చొని ఉన్నారు. ఏమీ అడగవలసిన అవసరం లేదు. బాబా సలహా అనుసారం నడవటంలోనే కళ్యాణం ఉంది. అంటే ఇందులోనే ఇటువంటి నిశ్చయంలోనే విజయం ఉంది. తండ్రి ఏదైతే చెప్తారో అలా నడుచుకోవడంలోనే విజయం ఉంది. ఐదవ ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ విషయాలు అర్థం చేస్తున్నారు? జవాబు, కొత్త ప్రపంచం తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఇది నిర్ణయించబడి ఉంది. కనుక ఎంత సంతోషం ఉండాలి. ఏ విషయంలోనూ కొట్లాడడం గొడవపడటం లేకుండా చాలా సాధారణంగా ఉండాలని. అత్తవారింటికి వెళ్తున్నారు, అంటే సత్యయుగానికి వెళ్తున్నారు, కనుక ఇప్పుడు వనవాసంలో ఉన్నారని బాబా అర్థం చేస్తున్నారు. ఆరవ ప్రశ్న, ఏ విషయంలో పిల్లలకు నిశ్చయం ఉండాలి? జవాబు, పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని. ఈ సందేశం అందరి చెవులకు చేరాలి. యుద్ధం జరిగినా బాంబులు వేసినా మన రాజధాని తప్పకుండా స్థాపనవుతుంది. అప్పటి వరకు వినాశనం జరగదని నిశ్చయం ఉంది పిల్లలకి అని తండ్రి అంటున్నారు. ఏడవ ప్రశ్న, తండ్రి పిల్లల గురించి, పిల్లలు తండ్రి గురించి ఎప్పుడు తెలుసుకోగలరు? జవాబు, తండ్రి గురించి యథార్థ రీతిగా ఎవరికీ తెలియదు. తండ్రి సమ్ముఖంలోకి వచ్చి తెలియచేయనంత వరకు ఎవరూ తెలుసుకోలేరు. సమ్ముఖంలో తండ్రి వచ్చి తెలియచేసినప్పుడే పిల్లలు తండ్రి గురించి తెలుసుకోగలరని బాబా చెప్తున్నారు. మరో ప్రశ్న, ఆత్మకు ఎప్పుడు దుఃఖం కలుగుతుంది? జవాబు, మూలవతం నుండి వచ్చిన ఆత్మలు సత్వప్రధానంగా ఉన్న కారణంగా దుఃఖము అనుభవించాం. ఆత్మ శరీరం తీసుకొని కర్మలు చేస్తూ కర్మఫలాన్ని అనుభవించినప్పుడు దుఃఖమును అనుభవం చేస్తుందని తండ్రి చెప్తున్నారు. చివరి ప్రశ్న, తండ్రి ఏ విషయమై పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు? జవాబు, ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని, యుద్ధం తీవ్రతరమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదని అందరికీ తెలుసు. మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనమవుతాయని పతితి పావనుడు తండ్రి చెప్తున్నారు అని ఈ సందేశం అందరికీ చేరాలి. విశ్వంలో యుద్ధం జరిగితే వినాశనం అయిపోతుందని తండ్రి పిల్లలను
అప్రమత్తం చేస్తున్నారు. అచ్చ ఓం శాంతి.